పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సిఇసి దగ్గర నుంచి ఆర్ఓ దగ్గర నుంచి ఒక పిటిషన్ పెట్టాడు, ధుళ్ళిపాళ్ళ నరేందర్ ని సంగం డైరీ చైర్మన్ గా తీయాలి. అలాగే ఆయన హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు ఉన్నారు, మొత్తం తీసేయాలి. ఈ ఊళ్ళలోనే మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి డబ్బులు దండుకుంటున్నాడు అని చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు, హాస్పిటల్ ద్వారా ఉచిత సేవలు లేకపోతే తక్కువ రాయితీలతో వైద్యం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే సంగం డైరీ చైర్మన్ గా ఉండి ఓటర్లని ప్రలోభ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అని చెప్పి ఓ పిటిషన్ పెట్టాడు. అయ్యా, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కింద పనిచేసే అధికారులు ఎంత మంది మీద ఒత్తిడి తేవటల్లా, వాలంటీర్ వ్యవస్థని తమ పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నాడా లేదా? ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇరిగేషన్ లో దందా చేస్తున్నాడు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరు 2 అభ్యర్థి అయిన తర్వాత హాస్పిటల్స్ కు ఫోన్ చేయటం, ఓటేయాలని అడగటం, ఒత్తిడి చేయటం జరుగుతూ ఉంది. అలాగే మేరుగు నాగార్జున సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగాల్ని ఒత్తిడి చేస్తా ఉన్నారు.